ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని, ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. సుమంటే వీక్షకులందరికీ నమస్కారం. సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. లలితాదేవి పూజలకు లక్ష్మీ కటాక్షంకు ఏమైనా సంబంధం ఉందా? లలితాదేవి పూజలను చేయడం వలన లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందా? ఈ విషయాల గురించి మనందరికీ తెలియచేయడానికి మనతో ఉన్నారు లలిత కళా సరస్వతి బిరుదాంకితరాలైన డాక్టర్ చంద్రజా వాడపల్లి గారు. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నేను చాలా చోట్ల చూస్తున్నాను, దేవాలయాల్లో కావచ్చు, ఇళ్ల దగ్గర కావచ్చు, లలితాదేవి పారాయణాలు అని చెప్పి సామూహికంగా కూర్చొని చాలా చక్కగా పారాయణాలన్నీ చేస్తూ ఉంటారు మహిళలందరూ. ముఖ్యంగా చేసేది మహిళలు. ఇంట్లో అందరూ బాగుండాలని, చక్కగా ఉండాలని అన్నీ చేస్తూ ఉంటారు. మరి ఆ లలితాదేవి పారాయణం కావచ్చు, లేదంటే లక్ష్మీ కటాక్షం కావచ్చు, లక్ష్మీ కటాక్షం కలగటం కోసం పారాయణం చేస్తారా, లేకపోతే పారాయణం చేయడం వల్ల ఇతర ఫలితాలు ఏమైనా ఉంటాయా? ఈ పారాయణం కావచ్చు, లేదంటే లక్ష్మీ కటాక్షం కలగాలంటే లలితాదేవిని ఏ విధంగా ఆరాధించాలి, ఆ పూజా విధానాలు ఏంటి ఏమైనా ఉంటే తెలియజేస్తారమ్మా. చాలా మంచి ప్రశ్న అమ్మా, తప్పకుండా చెప్తాను. కలవు వెంకటనాయక. ఆ వెంకటేశ్వర స్వామి కరుణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన సంస్కృతి కార్యక్రమంలో లలితాదేవి పారాయణ ఏ విధంగా చేస్తే మహాలక్ష్మి కటాక్షం కలుగుతుంది అనే విషయం గురించి చెప్తానండి. లలిత పారాయణ లలితాదేవికి కలియుగంలో నామపారాయణ ప్రీత అని మనకి షార్ట్కట్లో చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉందమ్మా. నామపారాయణ ప్రీత అంటే ఆమె నామాన్ని పఠించడం చేత, పలకడం చేత, మనం ఎక్కువగా దాన్ని చాంటింగ్ చేయడం చేత ఆమె ప్రీతి కలుగుతుంది. ఎందుకంటే లలితాదేవి ఆరాధన అనేది అంత సులభమైన ఆరాధన కాదు. అయితే లలితాదేవి త్రికళాస్వరూపం, త్రికళాస్వరూపం, త్రికళాస్వరూపం అంటే త్రిపుర సుందరి. ఆమెకి ఎన్నో అవతారాలు ఉన్నాయి, అందులో లలిత ఒకటి. త్రిపుర సుందరి, త్రిపుర సుందరి అంటే దుర్గా అంటే లక్ష్మి, సరస్వతి, పార్వతి, ఈ మూడు శక్తులు కలిపినటువంటి స్వరూపాన్ని త్రికళాస్వరూపం అంటారు. అందులో లక్ష్మీ కళ కూడా అద్భుతంగా ఉంది. ఎందుకంటే లలితాదేవి నివసించే మణిద్వీపం, ఆ మణిద్వీపమే అసలు అత్యున్నత భోగభాగ్యాలతో కూడినటువంటి మహత్తర లోకం. ఆమె ఉండే ప్రదేశమే అంత గొప్పదైనప్పుడు ఆమెను ఆరాధిస్తే మనకి ఇంకెంత గొప్పగా ఉంటుంది కదా. లలితాదేవిని పూజించి నష్టపోయిన వాళ్ళు అనేది ఎవరైనా ఉన్నట్లయితే, ఏదో పెద్ద పొరపాట్లు ఏమైనా జరిగితే తప్ప, అదర్వైజ్ లలితాదేవి పూజలో నష్టాలు అనేవి ఏవి జరగవు. కానీ శుచి శుభ్రతలు, దానికి సంబంధించిన నియమ నిబంధనలు మాత్రం చాలా ఎక్కువ. పూజా విధానాల్లో మాత్రం ఖచ్చితంగా శుచి శుభ్రతలు ఎందుకంటే పాటించాలి. ఎందుకంటే వినడానికి ఏ నియమాలు అవసరం లేదు, అనడానికి కొన్ని నియమాలు అవసరం, అట్లాగే పూజించుకోవడానికి చాలా నియమాలు అవసరం. ఎందుకంటే మనదంతా స్పీడ్ లైఫ్ అయిపోయింది ఇప్పుడు. దానికి అనుకూలంగా మాత్రమే నేను చెప్తాను. వీక్షకులందరూ కూడా ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే శాస్త్రంలో అలా ఉంది, చంద్రజ గారు ఏమిటి ఇలా చెప్తున్నారు అని పొరపాటును కూడా అనుకోకండి. శాస్త్రం ఎప్పుడు నిష్కర్షగానే చెబుతుంది, దాన్ని మనం వీలున్నంత మన పరిస్థితులకు అనుకూలంగా కొంత సరళంగా తీసుకోవాలి, లేకపోతే మనం పూర్తిగా వీటన్నింటికీ దూరం అయిపోతాం. ఇప్పుడు ఆడవాళ్ళందరూ వారం వారం ఎంతోమంది మహిళలు ఆలయాల్లోనూ ఎవరో ఒకరింట్లోనూ పారాయణ పెట్టుకుంటున్నారు. ఇదెంతో గర్వించదగిన, ఆనందించవలసిన విషయం. దేశ దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా లలితా పారాయణం చేసుకుంటున్నారు. అవును. అలా చేసుకుంటున్నా సరైన ఫలితాలు రావడం లేదు అని అంటే అర్థం ఏమిటి అంటే, వాళ్ళు చేసే పారాయణ విధానం తెలియక కావచ్చు. ఎట్లాగ పారాయణ చెయ్యాలి అనేది మరో వీడియోలో చెప్పుకుందాం. ఇప్పుడు లలితా సహస్రనామ పారాయణని లేదా పూజని ఎలా చేస్తే, లలితా పూజను ఎలా చేస్తే ధనం కలుగుతుంది, అదే కదా. దీనికి ఒక అద్భుతమైన పూజా విధానం ఉంది, తెలియజేస్తారా? తప్పకుండా. దాంట్లో మన మహిళలందరూ కూడా
పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక అర్ధ గంట టైము పాటించుకుంటే, అంటే కేటాయించుకోగలిగితే, వారానికి ఒక్కరోజు శుక్రవారం నాడు, మిగతా రోజులు అక్కర్లేదు. పౌర్ణమి, అమావాస్య, శుక్రవారాలు. పౌర్ణమి అమావాస్యలో కూడా చేసుకోవచ్చమ్మా? బ్రహ్మాండంగా చేయాలి. లలితాదేవిని మాత్రం పౌర్ణమి, లలిత పౌర్ణమి నాడు తప్పనిసరిగా చేయాలి. అదృష్టవశాత్తు 24వ తారీఖు ఎరువక పౌర్ణమి వస్తుంది. దీన్ని మన సోదరిమణులు ఉపయోగించుకుంటే చాలా చక్కటి ఫలితాలు పొందొచ్చు. పౌర్ణమి నాడు లలితా పూజా విధానం ఎలా చేస్తే లక్ష్మీ కటాక్షం ఇంకా వేగం కలుగుతుంది అన్నది పెద్ద టాపిక్, కనుక మరో వీడియోలో చెప్తున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటి, లలితాదేవి పూజను ఎలా చేస్తే లక్ష్మి కలుగుతుంది. మీరు శుక్రవారం నాడు పొద్దుటే దేవుడికి నిత్య దీపారాధన దోషాలు లేకుండా చేసుకుని, దోషాలు లేకుండా చేసుకుని లలిత విషయంలో ఏం చెప్తారంటే, లలిత పూజా విశేషాల్లో ఏం చెప్తారంటే, తంత్రంలో నిత్య పూజా విధానాలన్నీ సాధకుడు పూర్తి చేసుకుని అని చెప్తారు. అంటే రెగ్యులర్గా చేసుకునే, సాధన చేసుకునే వాళ్ళకి, పీఠాలు ఉన్న వాళ్ళకి అది వర్తిస్తుంది. మనలాంటి మామూలు సంసార జీవితంలో ఉండి రాజయోగంలో ఉన్న వాళ్ళకి అవసరం లేదు. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే, పొద్దుటే లేచి స్నానం చేసుకుని ఇంట్లో నిత్య దీపారాధన చేసుకుని ఆ రోజు లలితాదేవి పూజని మనం చేసుకోబోతున్నాం కనుక ఆ రోజు శుభ్రంగా తల స్నానం చేసుకుని, ఆ రోజు లలితాదేవి పటం ఉంటుంది కదా, అంటే ఎర్ర చెరుకు చుట్టూ ఉండి సింహాసనం మీద కూర్చున్నటువంటిదే లలితాదేవి, లలితామూర్తి. ఎవరికి తెలియదని నేను చెప్పటం లేదు, గుర్తు చేస్తున్నాను. ఎర్ర చెరుకు చుట్టూ ఉండి సింహాసనం మీద కూర్చొని ఉంటుంది. ఆ తల్లి ఫోటోనే పూజించాలి. అది తీసుకుని మనం ఏం చేయాలి అంటే, ఆ రోజు ఆ లలితాదేవి ఫోటో దగ్గర మనము లలితా సహస్రనామ పారాయణ చేసే ముందు మహాలక్ష్మీ స్వరూప లలితా పరాభట్టారిక అని నమస్కారం చేసుకోవాలి. మరొకసారి చెప్తారమ్మా? తప్పకుండా. మహాలక్ష్మీ స్వరూప లలితా పరాభట్టారిక దేవత అని నమస్కారం చేసుకోవాలి. అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి నీ పేరేదో, ఆ పేరుతో పిలిస్తేనే నువ్వు పలుకుతావు. నాన్న చంద్రజ అంటేనే నేను పలుకుతాను, నాన్న ఇంద్రజ అంటే పలకను కదా. అట్లాగా ఆ తల్లికి కూడా మనం సరి అయినటువంటి పేరుతో అభావన చేసుకోవాలి. ఆమె ఉంది, అందులో లక్ష్మి ఉంది, అద్భుతమైన అఖండ ఐశ్వర్య లక్ష్మి లలిత. ఆమెని లలితాదేవి, లలితాదేవి అంటే లలిత ఇచ్చే ఫలితాలు ఇస్తుంది. అందుకని మహాలక్ష్మి స్వరూప లలితాపరాభట్టారిక దేవత ఆవాహయామి. ఆవాహయామి అని ఇంత పెద్ద వర్డ్ అయిపోయిందండి, నాకు నోరు తిరగదు, అయితే గుర్తుండదు. చాలామందికి ఉంటుంది, నాకు ఉందా ప్రాబ్లం, గుర్తుండదు. అలా అనుకుంటే ఏం చేస్తాం, అమ్మ మహాలక్ష్మి స్వరూపంలో ఉన్నటువంటి లలిత అమ్మ నమస్కారం తల్లి వచ్చి కూర్చో అని పిలిచినా వస్తుంది. సామాన్యంగా అంటే ఈజీ, తప్పులు పలకూడదు. మంత్రం అనేటప్పటికి తప్పు రాకూడదమ్మా, తప్పులు పలికితే వేరే వస్తుంది. ఎందుకంటే శివా అంటే శివుడు, శివే అంటే పార్వతి, తేడా లేదా? పెద్ద విషయం. మనం శివుడిని పూజిస్తున్నప్పుడు శివే 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 అన్నాం అనుకో, అది పార్వతికి చెందుతుంది, శివుడికి చెందదు. పార్వతిని పూజిస్తున్నప్పుడు శివ 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 అంటే శివుడికి చెందుతుంది, పార్వతికి చెందదు. అందుకని మహాలక్ష్మి స్వరూప లలితా పరాభట్టారిక అని ఆమెని ఆవాహన చేసుకుని ఆమెని నిత్య ధూపదీప నైవేద్యాలతో చక్కగా పూజించుకోవచ్చు. దేనితో పూజించుకోవాలి అంటే లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి. ఎందుకంటే దానికి ఇంకా పెద్ద ప్రక్రియ ఉంది, అది చెప్పట్లేదు నేను. విజ్ఞులైన వాళ్ళు గ్రహించగలరు, అది చెప్పడం లేదు. పెద్ద ప్రక్రియ ఉంది, నేను అందరికీ అనువైంది చెప్తున్నాను. ఈజీ. లక్ష్మీ అష్టోత్ర ఉంది కదా, లక్ష్మీ అష్టోత్తరం చదువుకుని లేదా ప్లే చేసుకుని పూజ చేసుకోవచ్చు. కుంకుమార్చన మాత్రమే, కుంకుమార్చన మాత్రమే. కుంకుమతో అర్చాప్రీతి ఎవరిది అంటే పార్వతి, లలిత, ఏదైనా సరే శాక్తీయ శక్తులన్నీ కూడా అర్చాప్రీతి, అర్చనతో ప్రీతి చెందుతాయి. అందువల్ల ఏంటంటే కుంకుమార్చన చేయాలి. కుంకుమార్చన చేసుకుని లక్ష్మీ అష్టోత్తరం ప్లే చేసుకున్న చదువుకున్న చేసుకుని అది అయిపోయిన తర్వాత శుభ్రంగా
ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించుకుని నైవేద్యంగా ఏం సమర్పించాలి అనేది తర్వాత చేసుకుని ఆ తర్వాత లలితా సహస్రనామం ఒకసారి పారాయణ చేయాలి. ఫస్ట్ వచ్చేసి లక్ష్మీదేవి అష్టోత్తరం అయిపోయిన తర్వాత మళ్ళీ లలితాదేవి పారాయణం, లలితా సహస్రనామ పారాయణ చేయాలి. అంటే లక్ష్మీ అష్టోత్తరంతో లలితా సహస్రనామ పారాయణ క్లబ్ చేస్తామన్నమాట, కలుపుతాం, కలిపి చేస్తాం. చేసినప్పటికీ అది పూజ అయ్యిందమ్మా పూర్తయినంటే అప్పుడు ఏం చేయాలి అంటే దానికి నివేదన ఏం పెడతాం. నివేదన ఏం పెడతాం అంటే లలితా ప్రీతిదాయకమైనటువంటి చిత్రాన్న ప్రీతి. లలిత చిత్రాన్నం అంటే అన్నంతో చేసేటటువంటి విషయం, అది పులిహోరైనా మీరు పెట్టచ్చు, పాల పాయసం అయినా పెట్టచ్చు, సేమియా పనికిరాదు. పాల పాయసం అయినా పులిహోరైనా పులగమైనా అన్న బియ్యంతో ఉండే పదార్థం, క్షీరాన్నం ఈజ్ ద బెస్ట్ నైవేద్యం ఆ రోజుకి. క్షీరాన్నం పెట్టేయండి. క్షీరాన్నం అంటే పాలతో వండిన పాయసం, రథసప్తమి నాడు వండుతాం కదా అట్లాగా పాలతో వండిన పాయసం నివేదన చేసేసి ఆ నివేదనని కుటుంబ సభ్యులు మాత్రమే తినండి, పని వాళ్ళకు కూడా ఇవ్వకూడదు. అత్తగారు మామగారు లాంటి ఒకే కుటుంబ సభ్యులు తీసుకోవచ్చు. ఈ విధంగా ఎన్నాళ్ళు చేయాలి అని అంటే 16 వారాలు. 16 వారాలు, 16 వారాలు ఈ విధంగా పూజించి చూడండి. మీకు లక్ష్మి ఎలా సిద్ధిస్తుంది, మార్గాలు ఎలా ఓపెన్ అవుతాయి, ఎట్లాగా మీరు సంపన్నులవుతారు అంటే ఏ విధంగా మంచిగా గ్రో అవుతారు అన్నది మీకే అనుభవపూర్వకంగా తెలుసు. అమ్మ కొంతమందికి అక్కడ పూజలు పుష్పాలకి ఏమీ అవసరం లేదమ్మా, ఓన్లీ కుంకుమే అన్నారు కదా. తెల్ల పువ్వులు పెట్టకూడదమ్మా, లలితాదేవికి తెల్లటి పువ్వులు వద్దు. మల్లె పెట్టచ్చు, మల్లెపూల దండలు అవి వేసుకోవచ్చు, కానీ ఎప్పుడు దొరకవు కదా అవి. కనుక మందార పువ్వులు, ఎరుపు వర్ణంలో ఉన్న పువ్వులు, ఎరుపు వర్ణంలో ఉన్న గులాబీలు లక్ష్మీదేవికి, ఎరుపు వర్ణంలో ఉన్న మందార పువ్వులు అమ్మవారికి. అమ్మవారికి గులాబీ కూడా చాలా ప్రీతి, చాలా ప్రీతి కాబట్టి గులాబీలతో మొత్తం ఇద్దరికి పూజ చేసుకోవచ్చు ఆ తల్లికి. చాలా చక్కగా తెలియజేశారమ్మ. అసలు లక్ష్మీదేవి కటాక్షం అనేది లలిత పారాయణం ద్వారా కూడా కలుగుతుంది అని చెప్పి చాలా చక్కగా తెలియజేశారు. ఇలా చేసుకుంటే అందరూ కూడా ఎవరికి వారి ఇళ్లలో చాలా ఈ విధానంలో చక్కగా చేసేసుకోవచ్చు. మరీ ఎక్కువ పెద్దగా ఏం ప్రాసెస్ కూడా ఏం లేదు కదా, ఏమీ ఉండదు. నేను అందుకే సింపుల్గానే చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, లలిత పారాయణంతో లక్ష్మీ కటాక్షం అనేది ఏ విధంగా కలుగుతుందో, ఆ పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలో ఇవన్నీ మనకి చంద్రజ గారు తెలియజేశారు కదా. ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మరొక చక్కని అంశంతో మళ్ళీ సంస్కృతి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.